దేవుడికే మహిమ కలుగును గాక. మరి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మధుకర్ జాన్సన్ గారికి, అట్లాగే దీవెన ఛానల్ వారు మరి నిరంజనరావు గారికి, వారందరికి కూడా వారి టీంకి వందనాలు చెల్లిస్తూ, మరి గుప్తంగా కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దేవుని వాక్యములో ఉన్నటువంటిది మొదట మనం సువార్త చెప్పుకుంటూ ముందుకు సాగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన కూడా ముందుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని సువార్త. ఆయన రెండో పని ఏంటో వేరేగా అది చేస్తే చేసుండొచ్చేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త ప్రజలందరికీ కొరకు ఆయన చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను అని చెప్పారు. ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. మత్తయి రాసిన సువార్త 24:14 ఒక మాటను చూద్దాం. భక్తుడైనటువంటి మత్తయి గారు రాసిన సువార్త 24:14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంత ముచ్చాలండి. దేవుడికే మహిమ కలువును గాక. కృపాకనికరం కలిగిన దేవా, నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు వందనాలు చెల్లిస్తూ, నువ్వే తోడుండి నీ బిడ్డగా నీ దాసుడిగా నిలబడిండుగా. మీరు మాట్లాడిన ఆయన వింటున్నటువంటి ప్రతి వారి హృదయం తెరవబెట్టు సహాయం చేయమని ఏస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనము గమనించవలసినటువంటిది ఏమిటంటే, ఆయన అంటున్నాడు సకల జనులకు, అంటే సమస్త జనులకు ఆయన సువార్తను ప్రకటించండి అని ఆయన మొదటగా ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో నుంచి. అందుకని ఆయన సకల జనులకు సాక్షార్థమై, చూడండి, రాజ్య సువార్తను ప్రకటించుడి అని ఆయన చెబుతున్నటువంటి మాటలో ఇక్కడ ఉన్న చూడండి, ఈ సువార్త పూర్తి అయినంతవరకు కూడా అంతము రాదని చెబుతున్నారు ఆయన. చాలా మంచిది, నిజమే. ఎందుకంటే ఆయన సమస్త జనులకు కూడా సువార్తను అందచేయాలనే ఒక ఉద్దేశం ఆయనది, మంచి సంకల్పం. ఎందుకంటే ఒక ఆత్మ కూడా నాకు నశించిపోవడం ఇష్టం లేదని వారు చెప్పారు. అదే ప్రకారంగా ప్రతి వారు కూడా సువార్తను తెలుసుకోవాలి, సువార్తను వినాలి, సువార్తను అంగీకరించాలి, రక్షించబడాలనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంకల్పం. మత్తయి రాసిన సువార్తలోని మనం చక్కగా గమనించి 17వ వచనంలో ఒక మాటను చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4:17 ఒక మాట చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించదు ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పి ప్రకటింప మొదలు పెట్టాడంట. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారేమో సకల జనులకు సువార్త చెప్పడానికి మొదటిగా ఆయన అనుమతి తీసుకున్నారు. రెండోది ఇప్పుడు ఆయన ప్రకటించడం ప్రారంభించారు. ఆయన ముందేమో ప్రకటించాలి అందరికని చెప్పడము, అందరినీ ప్రోత్సహించడము, బలపరచడము, దాని నుంచి వివరించడము, సాక్ష్యముగా సాక్షార్థమైతే అంత గొప్ప సాక్షులుగా ఉండాలని ఒక ఉద్దేశం కలిగి ఆయన చక్కగా సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడుగా ఆయన ఏం చెబుతున్నారంటే, అందరూ కూడా సువార్త వినండి, అందరూ కూడా మారు మనసు పొందండి, అందరూ కూడా చక్కగా యేసు ప్రభు వారిని అంగీకరించండి అని ఆయన సంపూర్ణంగా ఇక్కడ రాజ్య సువార్తను ప్రకటన చేయటం ప్రారంభించారంట. మొదటేమో అందరి జనాలకి చెప్పండి అని ఆయన చెబుతూ వచ్చారు. రెండోదేమో ఆయన చెప్పడం ప్రారంభించారు. ఎందుకంటే యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో ఒక మాట చెప్పారు. ఆయన
మీరు ఏదేమైనా చెప్పొద్దు, చేసి చూపించండి అన్నారు. మత్తయి రాసిన సువార్త 4:16 అక్కడ మనకి చక్కగా కొన్ని మాటలు వివరించబడి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా సంపూర్ణంగా మనం గమనించాలి. చదువుదాం. అక్కడ గలిలయ చీకటిలో ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. చూడండి, వారు ఏ ప్రదేశాల్లో ఉన్నారంట? మరణ ప్రదేశాల్లో ఉన్నారంటే చావుకు దగ్గరగా ఉన్నారంట. చెప్పండి, మరణ ఛాయల్లోనూ కూర్చొని ఉన్నవారికి వెలుగు ఉదయించిన దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో వాళ్ళు మరణానికి దగ్గరైపోయి చీకటిలో ఉన్నారంటే బాగా పాపంలో ఉన్నారు. ఈ పాపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యేసుప్రభు ఏం చేస్తున్నా అంటే, సువార్తను ప్రకటించడానికి వాళ్ళకి గొప్ప వెలుగుగా, చూడండి, వాళ్ళు సంపూర్ణమైనటువంటి దేవుడిని చూస్తానికి వాళ్ళకి ఎంతో అనుమతి ఇచ్చినట్టుగా దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. రెండోది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశంలో కూర్చున్నారంటున్నాడు. అంటే ఇక వాళ్ళకి మరణానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటను మనం కొంచెం ఆలోచించవచ్చు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ యేసుప్రభు వారు ఎవరి దగ్గరికి వచ్చారంటే ధనవంతుల దగ్గరికి రాలేదు. వాళ్ళు పాపంలో కూరుకుపోయి బాగా విస్తారమైనటువంటి పాపంలో ఉంటూ వాళ్ళు ఇక మరణానికి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే మనకి రోమాపత్రికలు కూడా చెప్పడింది కదా ఒక మాట, ఆ మాట ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం కదండి. ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణమని, ఆ మరణానికి వీళ్ళు దగ్గరగా వచ్చారని, వీళ్ళు మరణం అవుతారని, వీళ్ళు మరణం అవ్వకుండా ఉండడానికి యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. దేవుడికే మహిమ కలును గాక. రెండోది చూడండి, ఆయన అందరికీ చెప్పాలి అని అంటున్నాడు. అక్కడ మనమైతేనేమో ఒక రకంగా ఉన్నవారిలో ఒక స్థితిగా మాట్లాడతాం, లేని వారిగా ఒక స్థితిగా ఉంటామేమో కొంతమంది, కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు. ఆయన సకల జనులకు సాక్షార్థమై, అంటే మన సాక్ష్యం కూడా బాగుండాలని దాంట్లో ఉద్దేశం. సాక్షార్థమై అంటే మనం చక్కగా సంపూర్ణంగా బోధించేటప్పుడు ఈ బోధనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కూడా వాళ్ళకి కనపడాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి కూడా వాళ్ళకి కనపడినట్లుగా మనం గనక చక్కగా సాక్షార్థమై మనం ఆ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన మన మీదకి వచ్చినప్పుడు ఆ ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆనందించి వారు కూడా ఆత్మతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలనేదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంకల్పం అని మనం చేస్తుంది దేవుడు. ఎందుకంటే చక్కగా ఈ మాటలు ఆయన వివరిస్తూ ఉన్నాడండి. ఎవరు అనేటువంటిది కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కాదు, కానీ వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కనికరించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళందరినీ కూడా ఆయన రాజ్యములోకి తీసుకువెళ్ళాలని గొప్ప ఆలోచన కలిగినటువంటి గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడండి ప్రియమైన దేవుని పిల్లారా? అందుకని మనం గమనించవలసిన మాట ఏంటంటే, సువార్తను ముందు మనం ప్రకటించాలి, లేదా సువార్తను మనం వినటానికన్నా నేర్చుకోవాలి. ఈ రెండిట్లో మనకి చాలా అవసరమైంది. ముందు వినాలి, తర్వాత ప్రకటన చేయాలి. ఇటు యేసుప్రభు వారు అందరికీ చెప్పాడు, అంతేకాక ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఎలాంటి వారికి ప్రకటన చేస్తున్నాడంటే మరణ స్థాయిలో ఉన్నటువంటి వారికి ప్రకటన చేస్తున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన ఎంత ప్రేమించాడండి తన ప్రజలను, ఎంత ప్రేమించాడండి ఈ భూలోకాన్ని, ఎంత ప్రేమించాడండి, ఎంతగా ఆదరించాడండి, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడండి ఆయన. దినము కూడా ఆయన మన వైపు చేతులు చాపి పిలుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, కరుణిస్తూ ఆయన స్వరం వినమని తలుపు యుద్ధ నిల్చుని తట్టుతున్నాడండి. ఎంత గొప్ప భాగ్యమో చూస్తారా? మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో వింటూ ఉంటాం, ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా మనం చూస్తూ వింటూ ఉంటాం, ఆలకిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనకి కావాల్సినటువంటి ఏకైక ఆలోచన, మంచి ఆలోచన, అది ఏ ఆలోచన అయి ఉండాలి అంటే, నేనంటాను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల ఆలోచన అయి ఉండాలి అంటాను. దేవుడికే మహిమ కలుగును గాక. మనం అలాంటి యొక్క మాటల్లోకి మనం చక్కగా సంపూర్ణంగా ముందుకు సాగుతూ వెళుతూ ఉంటే అందరికీ సువార్త అందినప్పుడు అంతం వస్తుందని చెప్పారండి. అందరికీ సువార్త అందాలంటే యేసుప్రభు వారు చూడండి, ఏదో ఆయన బిడ్డల వరకనో లేకపోతే కొంతమందికనో వాళ్ళు ఇంతమందికి చాలండి, ఇక అవసరం లేదు అని అనుకోవట్లేదు. కానీ ఆయన భూలోకంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారో, వాళ్ళందరికీ సువార్త అందాలనేది
ఆయన గొప్ప సంకల్పం, ఆయన గొప్ప ప్రేమ అండి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ మానవుడిని అంటే చెప్పడానికి సఖ్యం కానింత గొప్పగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని అలాంటి ప్రేమను మనం ఇప్పుడు కూడాను విస్తరించకూడదండి. చాలామంది వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు, కొంతమంది ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు మందిరాల్లో, కొంతమంది ఏదో ఎప్పుడూ కలుసుకున్నట్టుగా చాలా ఆళ్ళ తర్వాత కలుసుకున్నట్టుగా వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మందిరంలో చేయటం చాలా పొరపాటు. అందుకని ఆయన అంటాడు, ఏ సంఘములైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ మాట్లాడుతున్నప్పుడు చెవి కలిగిన వాడు వినును గాక అంటాడండి. ఎంత గొప్ప మాట! చెవి కలగాలండి అంటే మనస్సు కలగాలండి. మనస్సు కలిగితే అతడు ఆనందంగా సంపూర్ణంగా ఆ యొక్క వాక్యములో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించగలడు అనటానికి ఇది గొప్ప సాక్ష్యం. అందుకనే చూడండి, ఆ మాధుర్యం తెలియనటువంటి వారు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయారు, మరణానికి దగ్గరికి వెళ్ళిపోయారంట. బాగా మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి ఇక మనకి ఏ దిక్కు లేదు, మనల్ని ఎవరు కాపాడేవారు లేరు, ఎవరు మనల్ని రక్షించలేరు, ఎవరు కూడా మనల్ని ఆదరించలేరు, కనుక ఇప్పుడు మన పరిస్థితి ఏమిటిగా మరణం అయిపోవటం అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఆలోచన కలిగి కూర్చున్నారంట. యేసు ప్రభుకి చనిపోవటం అనేటువంటిది ఇష్టం లేదు, కనుక చనిపోయిన వాళ్ళని కూడా కొంతమంది లేపాడు. ఆయన లాజర్ని లేపాడు, ఒక పాపను లేపాడు, మరి ఒక కుమారుని లేపాడు. కనుక ఇవన్నీ కూడా మనం గమనించి ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, ఒకే ఒక మాట, ఇవన్నీ కూడా యేసు ప్రభు దేనికి చేస్తున్నాడయ్యా అంటే మనం చక్కగా ఆయన రాజ్యంలో ఉండటానికి చేస్తున్నాడు, ఆయన బిడ్డలుగా ఉండటానికి చేస్తున్నాడు, ఆయన రాజ్య పౌరులుగా ఉండాలని ఆలోచన కలిగి చేస్తున్నాడు. ఇది మనం మొదటిగా గమనించాలి. ఎందుకంటే ఏదో పుట్టాము, పెరిగాము, జీవిస్తున్నాము, ఏదో మన అవసరాలు తీర్చుకుంటున్నాము, అంతటితో ఎట్లాగో ఇతను చాలిస్తున్నాము అని చాలామంది అలా వాపోతుంటారండి. అది చాలా పొరపాటు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏమిటయ్యే అవకాశం? చాలామంది అనుకుంటారు అవకాశం అంటే ఏంటి, మాకేమైనా డబ్బులు వస్తాయా, మాకెవరైనా డబ్బులు ఇస్తారా, లేదా ఎవరైనా మాకేమైనా సహాయం చేస్తారా అని ఒక ఆలోచన ఉంటుందండి. వాస్తవమే కానీ ఆయన చేసే సహాయం ఏంటంటే భారం మోస్తున్న సమస్త జనులారా అంటాడని. భారం మోస్తున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, ప్రేమనిస్తాను, సమాధానం ఇస్తానంటాడండి. అది ఎవరికి నచ్చుతుందంటారు? ఈ లోకంలో డబ్బు కావాలంటే చక్కగా వెళతారు చాలామంది. మరి ఇలాంటి యొక్క పరిస్థితిలో వాళ్ళకి సమాధానం కావాలంటే ఎంతమంది సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు? ప్రియమైన దేవుని ప్రారా, నేను ఒక ఊరు ఆ యొక్క ఇట్లాగే పరిచర్యకి వెళ్ళాను. అక్కడ ఒక ప్రాంతంలో ఒక మందిరంలో వాక్యం చెబుతూ ఉన్నాను. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, ఇది చెప్పడానికి కూడా చాలా బాధకరంగా నాకు ఈ సాక్ష్యం. అయితే ఆవిడ దేవుని సన్నిధికి వస్తూ ఉంది, ఒక ఒక నడిప్రాయం కలిగినటువంటి ఒక సహోదరి ఒక మందిరానికి వస్తుంది. ఆ మందిరం కాపరి గారు నన్ను పిలిచారు, వాక్యం చెప్పమన్నారు, ఆ ఉపవాసాల్లో ప్రారంభానికి వెళ్ళి నన్ను పిలిచారు, తర్వాత ముగింపులో కూడా పిలిచారు. ముగింపులో పిలిచినప్పుడు కూడా వెళ్ళాను నేను, వాక్యం చెప్పేశాను, ఆశీర్వాదం అయిపోయింది. ఇక నేను కిందకి దిగి వస్తున్నాను. ఆయన అన్నారు, అందరికీ కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. సరే వచ్చారు. మొదట ఈవిడే వచ్చింది, ప్రార్థన చేస్తుంటే ఆవిడ పడిపోయింది. పడిపోయి నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అంటుంది ఆవిడ. ఇదేంటి ఆవిడ, నేను ఎక్కడ పట్టున్నాను, నేను వదలటానికని నేను అనుకుంటున్నాను. ఆవిళ్ళు ఉన్నటువంటి దురాత్మ మాట్లాడుతుంది ఏమనంటే, నన్ను వదిలిపెట్టేశాయి, నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను ఉండనివ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా తరుముతున్నావు, ఎక్కడ ఉండలేకపోతున్నాను, ఏడుస్తూ చెబుతుంది, ఈ ఒక్క రాత్రైనా నన్ను ఉన్ని ఈవిని నేను తీసుకెళ్ళిపోతాను అని అంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అదేంటి ఈవిని తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పేసి నేను ఇక ఆవిడ మీద గట్టిగా చేయించి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టేసేయండి, అసలు ఎందుకు వచ్చావు ఏమిటంటే, ఆ దెయ్యం చెబుతుందండి ఆమె కుమారుడే ఆవిడికి చేతబడి చేయించాడు అంటండి. ఎంత దౌర్భాగ్యమో చూసారా! ఒక తల్లి ఒక బిడ్డని కంటానికి ఎంత ఆవేదన పడుతుందంటే,
ఎంత వేదన చెందుద్దంటే పెళ్ళెందుకు చేసుకున్నామా, ఎందుకు ఈ అవస్థ అనేటువంటిది. చాలా ఆవిడకు కూడా ఆవిడ అంతకుముందు గర్భం వచ్చిన ఆనందాన్ని కూడా ఆ టైంలో చాలా వరకు కూడా బాధాకరంగా ఉంటూ ఉంది. ఆ ఆనందాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత ఆవిడ ఆ బిడ్డను కన్న తర్వాత మళ్ళీ అది చూసుకున్నప్పుడు చాలా సంతోషపడుతుంది. ఇది వాస్తవమే. కానీ ఇప్పుడు కన్న కొడుకే తల్లికి చేతబడి చేయించాడు. ఆ చేతబడి శక్తి చెబుతుంది ఆ మాట. ఆ చేతబడి శక్తి చెబుతుందండి ఆ మాట. ఏమనంటే ఈమెని తీసుకుపోవటానికి నాకు అనుమతి ఇచ్చాడు, చేతబడి చేయించాడు, కనుక నేను నిన్ను వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నువ్వు ఇక్కడ వాక్యానికి వస్తున్నావు అన్న విషయం నాకు తెలీదు, లేకపోతే ముందుగానే నేను వెళ్ళిపోయేదాన్ని అని చెబుతుంది ఆ దెయ్యం. అందరూ వింటున్నారండి, చాలామంది వింటున్నారు, సంఘంలో వాళ్ళు వింటున్నారు. రోడ్డు మీదకి జరుగుతుంది సిచ్యువేషన్, రోడ్డు మీదకి వచ్చింది కదా ఆవిడ, రోడ్డు మీద జరుగుతుంది. రోడ్డు మీద కొంతమంది అన్నిలు కూడా వింటున్నారు. అప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, నేనన్నాను చెప్పింది సాలేకి వెళ్ళిపో అన్న, వెళ్ళిపోతున్నానంది, వెళ్ళిపో, ఇంకెప్పుడు కూడా ఈ కుటుంబంలో బిడ్డలోకి రావాకని గట్టిగా ప్రార్థన చేసి గర్ధించినప్పుడు వెళ్ళిపోయింది. చూడండి, ఎందుకంటే తల్లి తన బిడ్డ క్షేమం కోసం తల్లి అహోరాత్రులు కష్టపడుతుంది, కన్నీరు విడుస్తుంది, బిడ్డ బాగుండాలని పొట్ట మార్చుకొని తన కుమారుడికి అన్నం పెడుతుంది, కుమార్తెలకు అన్నం పెడుతుంది, బిడ్డలు బాగుండాలని చక్కగా ఎదుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎదగాలి, బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, చక్కగా భార్య బిడ్డలతో బాగుండాలని తల్లిదండ్రులు అయినటువంటి వారు కోరుకుంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విధానం ఏమిటంటే ఆ తల్లిని లేకుండా చేయాలని కుమారుడు అనుకున్నాడంటండి. ప్రియమైన దేవుని పిల్లారా చూడండి, ఎంత దౌర్భాగ్యమో. అందుకని అలాంటి వాళ్ళే కానీ దుర్మార్గులే కానీ ఎలాంటి వాళ్ళన్న కానీ దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలి, వాళ్ళు పాప క్షమార్పణ పొందాలి, ఇలాంటి దుర్మార్గత నుంచి విడుదల కలగాలి, దేవుడే ఉంటే ఏమిటో తెలుసుకోవాలి, దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి, దేవుని సంకల్పము చొప్పున వారు జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగిందండి. దేవుడికే మహిమ కలుగునుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగి ఆయన అంటున్నాడు సకల జనులకు, సమస్త జనులకి, భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు పురుషులే కానీ స్త్రీలే కానీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు నపంసకులే కానీ లేకపోతే చూడండి వెధవరాళ్లే కానీ ఇంకెవరన్నా కానీ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా సకలంగా ఆయన సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొందాలన్నదే యేసు ప్రభు వారి సంకల్పం. అందుకనే ఒక మాట చూసుకుందాం మనం త్వరగానే, ఒకే ఒక మాట యోహాను రాసిన సువార్తలో ఒక మాట చూసుకొని మనం త్వరగానే ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మూడో అధ్యాయము, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఓ రెండోది ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నానన్నాడు. చదవండి చూడండి, ఇక్కడ అంటాడు మూడో జన్మ మనకు కనిపిస్తుంది. శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించింది, ఆత్మనై ఉన్నదంత. చూడండి చాలు, దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఇతడు శరీర మూలంగా జన్మించాడు కదండి, ఇతడికి శరీర విచ్చలే కావాలి. కనుక ఈ శరీరానికి ఉన్నటువంటి మరి యొక్క గుణ లక్షణాలు కూడా మనకు తెలుసు. కనుక ఇప్పుడు అతను ఏం చేశాడంటే తన తల్లిని చంపాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడనేది మనకు తెలియదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అతడు తన భార్యను విడిచిపెట్టి వేరే ఒక ఆవిడతో ఉంటూ ఆవిడేదో ఇతనికి ఏదో కొంచెం మందు లాంటిది ఏదో పెట్టి స్వాధీనపరుచుకుంది. వాళ్ళకి తల్లి అడ్డమైంది, తల్లిని తొలగించుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. తల్లిని తీసివేయాలి, ఈ తల్లి అడ్డం లేకుండా పోవాలి. పోవాలంటే ఆ ఇంటికి ఇంటికి పంపిస్తే కుదరదు, అందరు నన్న ఏదో ఒకటి అంటారు. కనుక ఇప్పుడు ఇంతటా ఇప్పుడే ఆవిడ చనిపోతే ఇదిగో వ్యాధి చేసిందను ఎలాగో చనిపోయిందని ప్రజలు నమ్మించి ఆమెను అవతల పాడేస్తే ఇక నాకు ఏ అడ్డం ఉండదని కుమారుడు
అట్లాగే అతన్ని వెంబడిస్తున్నటువంటి మరొక స్త్రీ ఇలా కోరుకొని అలా చేయించారంటండి. ఆ తర్వాత ఆవిడ చెబుతూ ఉంది, చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే శరీర ఇచ్చలు, శరీర ఆశలు, శరీర కోరికలు. అక్కడ అంటాడు మీ శరీరంలో మీరు పుట్టి ఉన్నారు కనుక ఈ శరీరంలోంచి మీరు ఎలా నీటి మూలంగా జన్మించండి, శరీర ఇచ్చలను విడిచిపెట్టి నీటి మూలకంగా జన్మించండి, ఆ తర్వాత ఆత్మ మూలకంగా మీరు జన్మించాలన్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మరి నికోదేముతో చెబుతున్నారండి. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదండి. దేవుడేం అంత చక్కగా ప్రేమించి అయ్యా శరీరం నుంచి మీరు విడుదల పొంది చక్కగా నీటి మూలకంగాను ఆత్మ మూలంగా మీరు రక్షణ పొందండి, పరలోక రాజ్యానికి చేరండి, పరిశుద్ధ పట్టణం మీదయ్యా, మీదే, మీ కొరకే నేను సిద్ధపరచా, మీ కొరకే నేను అన్ని సమకూరుస్తున్నా, మీ కొరకే మీరు నాతో ఉండాలయ్యా, నేను మీతో ఉండాలి అని ఆశపడుతున్నాడు ఆయన. వీళ్ళేమో ఆశ లేదండి, వీళ్ళ కోరికలే ఆ జన్మనిచ్చిన తల్లినే పక్కన పెట్టేసేసి అసలు లేకుండా చేయాలని ఆశపడుతున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే చెప్పలేనంత దౌర్భాగ్య పరిస్థితి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈ భూలోకములని మనం చూస్తుంటే చాలా దుఃఖకరం అనిపిస్తూ ఉందండి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కసారి జరిగేటువంటి ఒక విధానంలోని చాలా సార్లకి తిరుగుతూ ఉంటానండి. ఆ ఊరు ఆ ఊరు ఏసై దైవల ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి కొన్ని కొన్ని సంఘాల్లో, కొన్ని కొన్ని సభల్లో, కొన్ని కొన్ని గృహ కూడికల్లో, కొన్ని కొన్ని కూటాల్లో ఆ దేవుడు వాడుకుంటున్నాడు. అది ఆయనకే మహిమ కలుగునుగాక. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో నేను ఒక్కొక్కసారికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సాక్ష్యాలు నేను వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకానుసారంగా పాప జీవితంలో ఉన్నటువంటి పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పాపిని పట్టుకున్నా అండి, అందుకే ఆయన దేవుడికి స్తోత్ర. చూడండి వీళ్ళు కూడా మరణ స్థాయిలో ఎక్కడ కూర్చున్నారంటే మరణానికి దగ్గరగాను మరణం యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని మరణం నుంచి యేసు ప్రభు ఏం చేశాడు, విడిపించాడు, విడుదలించాడు, రక్షించాడు, కాపాడాడు, కనికరించాడు, ఆదరించాడు. కనుకనే వాళ్ళందరూ కూడా మంచి వెలుగు, గొప్ప వెలుగు, సంపూర్ణమైనటువంటి వెలుగు, పరిశుద్ధమైన వెలుగు, ప్రతి మానవుణ్ణి వెలిగించగలిగినటువంటి వెలుగుని చూస్తారండి. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆ వెలుగుని ఎప్పుడైతే వాడు చూస్తారో ఇక వాళ్ళ జీవితాలకు ఒక జీవం వచ్చింది. హల్లెలూయా, వాళ్ళ జీవితాలకు ఒక జీవం వచ్చిందండి, వాళ్ళ బ్రతుకు ఒక మార్గం వచ్చిందండి. ఇక అక్కడ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, మహత్కారాలు చేయటం ప్రారంభించాడు. ప్రతి వారు కూడా రక్షించబడాలి. ఇంకొక మాట ఉందండి, చదవస్తం లేదు కానీ సామెతల గ్రంథం అంటాడు 15:3 అంటాడు, ఆయన కనుదృష్టి ఎక్కడెక్కడ ఉందంటే ప్రతి స్థలం మీద ఉందంటండి. అందరినీ చూస్తున్నటువంటి దేవుడు కనుక అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగా. గమనించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీ ఎదుట ఉంచాను. ఆ సాక్ష్యము ఎందుకంటే చూడండి, తల్లి, ఆ తల్లి ఎంతో దుఃఖపడి నా చేతులు పట్టుకొని ఏడ్చి బాధపడిందయ్యా, నేను కన్నానయ్యా, 9 మాసాలు మోసానయ్యా, నా కుమారుడే నన్ను చంపడానికి ఇష్టపడ్డాడయ్యా అని ఆవిడ కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ నా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే నేను ఆవిడని ఓదార్చాను. ప్రియమైన దేవుని ప్రభువా, ఆవిడని చాలా ఓదార్చడానికి చూడండి దేవుడు ఎంత కృపనిచ్చాడు. ఆవిడ ఎంత బాధ, ఎంత దుఃఖం అండి, అది చెప్పలేనంత దుఃఖం, చెప్పుకోలేని దుఃఖం కూడా. అది ఎవరితో చెప్పుకుంటే ఏమంటారు అనేటువంటి దుఃఖంలో ఆవిడ, ఆ దురాత్మ, ఆవిడున్న దురాత్మ చెప్పింది. ఆ తర్వాత ఆవిడ చెప్పింది, ఇది కరెక్ట్ అయ్యా, హైలా ఇలా జరిగిందయ్యా అని ఆమె వేడుస్తూ ఉంది. కనుక చూద్దాం, ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళ కొరకే సువార్త, వాళ్ళ కొరకే ఆ ఈ యొక్క సువార్త. ప్రార్థన చేసుకున్నామా, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామా? ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది లోకంలో కలిసిపోతున్నారు, ఎంతమంది పాపమై పరిగెత్తుతున్నారు, ప్రార్థన చేద్దామా? యవనస్తులను పాడు చేస్తున్నారు, యవనస్తులు జీవవాక్యములో విని జీవాత్మను పొందనీయకుండా అపవాది అడ్డుపడుతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఘోరాతి ఘోరమైనటువంటి జీవితాలు మనం చూస్తున్నాం. కనుక అలాంటి వారు రక్షించబడాలని, మారు మనసు పొందాలని, రాజ్యస్వార్త వారికి వినపడాలని, యేసు మాటల్లో వాళ్ళకి శక్తి కలిగి జీవముతో వారు జీవించాలని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా,
నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు వందనాలయ్యా. నువ్వెంత గొప్పవాడివయ్యా, మమ్మల్ని ఎంతగా ప్రేమించావయ్యా. మేము నశించిపోవడం నీకేమీ ఇష్టం లేదు ప్రభువా, కనుక నీ మా కొరకు ఎన్నో నాయన 39 కొరడా దెబ్బలు తిన్నావు ప్రభువా. 39 కొరడా దెబ్బలు తిని నాయన ఎంతగానో నా తండ్రి నాయన మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును కార్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కృపతో నింపినందుకు నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ నువ్వే తోడు నడిపించి ఇలాంటి బిడ్డలందరినీ కూడా మమ్మల్ని రక్షించి కాపాడి కనికరించి ఆ బిడ్డలు లాంటి వాళ్ళ మమ్మల్ని రక్షించిన దేవుడా, వాళ్ళని కూడా రక్షించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అయ్యా ఈ మాటలను దీవించమని వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏసయ్యే నండి.